నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒడిశా నుంచి తెలంగాణకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఇటీవల 3 కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు. ఒడిశాలోని కటక్లో నకిలీ మద్యం తయారీ స్థావరాన్ని తెలంగాణ ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒడిశా నుంచి తెలంగాణకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు ఎక్సైజ్ పోలీసులు. అలాగే స్థావరాలను స్వాధీనం చేసుకున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. ఓటియు హేమ. తెలంగాణ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు. ప్రస్తుతం నేనున్న దగ్గర మీరు విజువల్స్ లో కూడా స్క్రీన్ మీద చూడొచ్చు, భారీ మొత్తంలో నకిలీ మద్యాన్ని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ఏకకాలంలో ఇటు సోదాలు నిర్వహించి సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీటన్నిటికీ మూల కారణం ఒరిస్సాలో ఉన్నటువంటి కటక్లో ఒక స్థావరం ఏర్పాటు చేసి అక్కడ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్టుగా కూడా తెలంగాణ ఎక్సైజ్ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే పూర్తి సమాచారంతో ఒరిస్సాలో ఉన్నటువంటి కటక్లో ఆ స్థావరం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి దాడులు చేసినటువంటి సమయంలో భారీ మొత్తంలో కూడా ఈ ఏదైతే నకిలీ మద్యం ఉందో దీన్ని సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 3 కోట్లు విలువ చేసేటటువంటి ఆ నకిలీ మద్యాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఒరిస్సాలో ఉన్నటువంటి కటక్లో ఈ స్థావరం ఏర్పాటు చేసి అక్కడి నుంచే ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్టుగా కూడా ఎక్సైజ్ శాఖ గుర్తించింది. ఒరిస్సాలో ఈ మద్యాన్ని నకిలీ మద్యాన్ని తయారు చేసి ఇటు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు, ఈ ఏదైతే నకిలీ మద్యానికి సంబంధించినటువంటి పూర్తి ఎక్విప్మెంట్ ఉంటుందో వాటన్నిటినీ కూడా అటు ఎప్పుడైతే ఒరిస్సాలో రైడ్ చేసి మొత్తం వీటన్నిటిని కూడా సీజ్ చేశారు. వీటికి సంబంధించినటువంటి బాటిల్సే కానివ్వండి, అదేవిధంగా మద్యం, మరికొన్ని మెషిన్స్ ఏవైతే ఉంటాయో మద్యం తయారు చేయడానికి వాటిని కూడా ఇటు అధికారులు గుర్తించి అన్నిటినీ సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ఈ కేసులో మొత్తం నకిలీ మద్యం కేసులో దాదాపు 26 మందిని కూడా ఎక్సైజ్ శాఖ అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. మనం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, పెద్ద పెద్ద మెషిన్స్ ఏవైతే ఉంటాయో ఈ మద్యం తయారు చేయడానికి వాటన్నిటిని కూడా అటు పగడ్బందీగా కూడా తయారు చేసుకున్నారు. ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసేటటువంటి వాళ్ళు కింద ఇది మనం లిక్విడ్ని కూడా చూడొచ్చు. ఇలా మొత్తం ఒరిస్సాలో కటక్లో ఒక స్థావరం ఏర్పాటు చేసి అక్కడే నకిలీ మద్యాన్ని కూడా తయారు చేశారు. ముఖ్యంగా ఈ నకిలీ మద్యం తయారులో కూడా కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా శివారెడ్డి కానివ్వండి, బాలరాజు గౌడ్, సంజయ్, వీళ్ళే కీలక వ్యక్తులుగా కూడా గుర్తించారు. వాళ్ళు అక్కడ కటక్లో, ఒరిస్సాలో ఉన్నటువంటి కటక్లో ఒక స్థావరం ఏర్పాటు చేసి మరొక కొంతమందితో కూడా ఈ మద్యం, నకిలీ మద్యాన్ని తయారు చేయడం ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి కూడా ఈ మద్యం తయారీ అనేది జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళకు వచ్చినటువంటి కీలక సమాచారంతో ఏకకాలంలో ఒరిస్సాలో దాడులు చేసినటువంటి సమయంలో దాదాపు ఆ కటక్లో ఏర్పాటు చేసినటువంటి స్థావరం దగ్గర 3 కోట్లు విలువ చేసేటటువంటి మద్యాన్ని కూడా అక్కడ పోలీసులు సీజ్ చేశారు. ఎక్విప్మెంట్స్ అన్నిటినీ కూడా వెంటనే సీజ్ చేశారు. అదేవిధంగా 1 కోటి 20 వేలకు సంబంధించినటువంటి నకిలీ విస్కీని కూడా ఇటు ఎక్సైజ్ శాఖ అయితే సీజ్ చేయడం జరిగింది. ఇక ఇప్పటికీ ఇందులో దాదాపు 26 మందిని కూడా అరెస్ట్ చేశారు. మరో 4 కూడా పరారీలో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా పూర్తిగా ఈ నకిలీ మద్యానికి కీలక సూత్రధారులుగా శివరెడ్డి, బాలరాజు, అదేవిధంగా సంజయ్ని కూడా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా ఈ ఏదైతే తెలంగాణ స్టేట్ బ్రాండ్ పేరుతో ఉన్నదో ఈ ఫేక్ లేబుల్స్నే కానివ్వండి, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పూర్తి తయారీ సామాగ్రిని, ముడి సరుకుని కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటినీ కూడా సీజ్ చేయడం జరిగింది.
నల్గొండ డివిజన్స్ లో వాళ్ళకి కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ దొరికింది. సో అక్కడ కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కొంతమంది కీలకమైన వ్యక్తుల పేర్లు బయటపెట్టడం జరిగింది. సో అందులోనే ముఖ్యంగా కొంతమందిని గుర్తించారు, వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. పూర్తిగా ఒరిస్సాలో ఉన్నటువంటి కటక్లో ఎప్పుడైతే వీళ్ళు స్థావరం పైన దాడి చేశారో అప్పుడు అక్కడ దాదాపు 26 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో మరికొంతమందిని కూడా ఇటు ఎక్సైజ్ శాఖ అదుపులోకి తీసుకుంది. సో దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఇటు ప్రెస్ మీట్ కూడా ఉండబోతుంది. మొత్తానికైతే ఎక్కడైతే ఒరిస్సాలో తయారయ్యి తెలంగాణ రాష్ట్రానికి నకిలీ మద్యం సర్ఫర్ అవుతుందో, తెలంగాణ బ్రాండ్ పేరుతో రీసెంట్గా మునుగోడు ఎలక్షన్లో కూడా ఈ మద్యం సర్ఫర్ అయినట్టుగా కూడా ఎక్సైజ్ శాఖ గుర్తించారు. సో మొత్తానికైతే దాదాపు 3 కోట్లు విలువ చేసినటువంటి మద్యాన్ని, అదేవిధంగా 1 crore 20,000 విలువ చేసినటువంటి విస్కీని, మరికొన్ని ఏదైతే ఈ మద్యాన్ని తయారు చేసేటటువంటి ఎక్విప్మెంట్స్, అదేవిధంగా ముడి సరుకును అయితే ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో హేమ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.